హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రసాదం పులిహోర తయారు చేస్తున్నానండి. దీనికి ముందుగా పులిహోర పొడి రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలపాలి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకనే కొబ్బరి ముక్క వేశాను. ఇప్పుడు 5 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకుని దోరగా వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు తీసుకుని వేసుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఎప్పుడు కూడా ఇంక దించే ముందు 1 నిమిషం ముందు వేసుకుని ఇలా ఒకసారి కలిసేటట్టు తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండుగా బియ్యం తీసుకుని శుభ్రం చేసుకుని 1 గ్లాస్ ఉన్నర వాటర్ వేయాలి. మనం ఏ గ్లాస్ అయితే వేసామో ఆ గ్లాస్కి 1.5 గ్లాస్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించాలండి. ఈ నూనె వేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. వేరే గిన్నె తీసుకుని 50 గ్రాముల చింతపండు తీసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసి చింతపండు పులుసు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో ఈ చింతపండు పులుసు ఇందులో వేసుకోవాలండి. ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ఇలా చీరికగా చేసుకుని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాలు ఉడికాక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. ఇదిగోండి మన పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పోపు రెడీ చేసుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది మరిగాక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలు వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం అలా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 నిమిషం అలాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని అవి చిట్టుపట్టమన్నాక
ఐదు పచ్చిమిర్చి ఇలా చీరికలుగా చేసుకుని వేసుకోవాలి. ఆరు ఎండుమిర్చి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న మంట మీదే ఇలాగ వేపుకోవాలండి, పోపు మాడకూడదు. ఇప్పుడు రెండు ఎమ్మల కరివేపాకు తీసుకుని వేసుకోవాలి. ఇలాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దామండి. ఇలాగ ఒక గరిటెతో ఇలా కలుపుకోవాలి. చల్లారాక రైస్ ఇలా కలుపుకోవాలి, పొడి పొడిలాడుతూ ఉండేలాగా. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పులిహోర పేస్టు, చింతపండు పేస్టు మనం పక్కన పెట్టుకున్నది వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది ఎక్కువే చేసుకుని ఉంచుకోవాలండి. మన పులుపు తగ్గట్టుగా కొంచెం కొంచెం వేసుకుని చూసుకుంటూ వేసుకోవాలండి. పులుపు ఎక్కువైనా తక్కువైనా కూడా పులిహోర బాగోదు, సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని ఇలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్న పోపు సామాన్ అంతా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పులిహోర పొడి వేసుకుని కలుపుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకున్నాం. మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.